చెప్పండి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? 100% పరిపాలన కరెక్ట్ గా ఉంది. పిల్లలకైనా పెద్దలకైనా ముసలికైనా కరెక్ట్ గా ఉంది. జగన్ గారిని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు సైకో అని రౌడీ అని అంతకులు అని తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? మీటింగ్ వాళ్ళకి తిట్టాల్సిన పని వచ్చింది. ఇప్పుడు సరైన వాడు అయితే తిట్టాల్సిన పని లేదుగా. ఒకళ్ళని తిట్టినంత మాత్రం నీకు జరిగేది ఏముంది? ఆయన తిడుతున్నాడట, జగన్ అని తిడుతున్నాడా? తిడుతున్నాడా వాళ్ళని? వీళ్ళు ఎందుకు అంటున్నారు? వీళ్ళలో ఉండ స్వార్థం ఏంది? ఎందుకు స్వార్థం చూపిస్తున్నారట? ఇప్పుడు సరే మీ ఇద్దరు ఉన్నారు, మీ ఇద్దరు ఏం చేశారు ప్రజలకి? ఒక్క మాట చెప్పు. పేదలకైనా చదువుకున్న చిన్నపిల్లలకైనా ముసలోళ్ళకైనా ఎక్కడికన్నా వెళ్ళి ఏ రోజైనా సరే అటు వరకు పరిపాలనలో 15 రోజులు రోడ్ల మీద వడగాలుల్లో వర్షాలకు ముసలోళ్ళు ఎంత అల్లాడారు తీసుకున్న ముసలాళ్ళకి తెలుసు. ఇవాళ పార్టీ ఫీలింగ్ కాదు, పార్టీల కోసం హోకలు అర్థం కాదు. మనకి ఏం నడుస్తుందా, మన ప్రభుత్వం ఎలా ఉందా, మనం ఎట్లా నడుస్తున్నామా, మనకి ఏం కావాలి? మరి తెల్లారి పాటికి 5 ఇంటికి ఎందుకు తీసుకుంటున్నారు పింఛన్? నెలల్లో ఉండి ఎప్పుడన్నా మిమ్మల్ని ఇంటికి వచ్చి పింఛన్ వచ్చింది రాలేదు అని అడిగి రాసుకొని వెళ్ళి ఏ రోజు ఉంది? ఎందుకు తిడతనా? నీకు నచ్చింది నువ్వు చేసుకో, ఆయనకు నచ్చింది ఆయన చేసుకుంటాడు. ఏ పార్టీ నెంచలా, ఏ పార్టీ ఇట కావాలని అల్లా. జగన్ గారు వచ్చాక ఇంకా 30 సంవత్సరాలు వెనకపోయింది మన రాష్ట్రం. ఆయన వస్తే నెక్స్ట్ శ్రీలంక వద్ది అడుక్కోని ధనాలు, ప్రజలు కరువు వస్తుందని ఎంత మంది అనుకున్నా. మళ్ళీ 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 దేవుడు ఉన్నాడు ఆయన వెనక. మళ్ళా ప్రజలు మోసం చేసిన దేవుడు మోసం చేయడు. అది సో ఇప్పుడు మరి లోకేష్ గారు పాదయాత్రలో జగన్ గారిని జైలుకి పంపిస్తాను. పంపను ఎన్నిసార్లు పంపించారు? వాళ్ళ నాన్నగారు ఎన్నిసార్లు పంపించాడు? ఇంకా ఎంతమంది కుతంత్రాలు చేసి పంపించాడు? ఆగాడా? ఉన్నాడా? ఆపగలిగారు ఎవరన్నా? వస్తాడు. ఎన్నిసార్లు ఎంత మంది అడ్డుకొని కుతంత్రాలు చేసినా ఎదుర్కోవాలా? ఎదుర్కోవాలా? వెనక మళ్ళీ ఎన్ని పోట్లు కాదు, ఎదురొచ్చి నిలబడు. ఏదైనా వస్తాడు, వస్తాడు. ఆ తెలియలేరు మాకు నమ్మకం. ఆయనే మా నమ్మకం. అది అంతే, కొస్తులు పడుకున్నా పేదరికొలనైనా ఆయనే మా నమ్మకం. అది సో భయంగా ఈ రోజు మాకేం భయం లేదయ్యా. మాకు ఇష్టమే. ఎందుకు భయం? ఎందుకు భయపడాలా? ఏమైనా పార్టీ వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారని భయపడాలా? దేనికి భయపడాలా? ఏ ఓడిపోతాం అన్న భయమే లేదు. ఓడిపోయినా లేచినా మా మారతామంటూ ఉండదు. అంతే, మాకు ఓటు నాకు 11 సంవత్సరాలు అప్పుడు పుట్టింది, అప్పటికి ఇప్పుడు మార్పు లేదు. అయితే వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, నా చెప్పులు కూడా దొంగతనం చేస్తున్నారు గుడి దగ్గర. అది వాళ్ళు చేసి ఆ తప్పులు ఎదుటోళ్ళు మీద పెద్దట. ఎందుకు చెప్పులు లేక నీ చెప్పులు దొంగతనం చేస్తున్నారా? చెప్పుకోవటానికి కూడా సిగ్గుసేటుగా లేదా మాట? చెప్పుకుంటున్నాం మనం. అది పనికి వస్తే చెప్పు, ఏది పడితే అది చెప్పకు, ఒకళ్ళ మీద రుద్దకు. అదే నీ చెప్పులు దొంగతనం చెప్తా. నీ చెప్పులు ఏమన్నా లేక నడుస్తున్నాడు? ఇది చెప్పులు లేకుండా 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. కొండల్లో, గుడిసెల్లో, ఇంతంతలో బురదల్లో కూడా తిరిగాడు. ఏ నీ చెప్పులు దొంగతనం చేసి అయ్యేసుకొని తిరిగాడా? లేక తిరిగాడా? ఏమన్నా దోసుకొని తిరిగాడా? కష్టా చేస్తాం. వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ అత్తగారి తరఫున కానీ, వాళ్ళ ఏదన్నా కానీ నిలబెడుతున్నారు. నిలబెడుతున్నాడు. ఏం బదులు మాకు అబ్బాయి లేదు. నమ్మి ఓటేశారు కదా. నమ్మకం నమ్మి కాదు, నమ్మకం ఇక జీవితం. అది ఏదన్నా కానీ వస్తాడు. ఎవరు మోసం చేసిన ఎవరు ఎన్ని పోటు పొడిచినా వస్తాడు, రప్పిస్తాడు దేవుడు. అది